అమ్మమ్మ ఈరోజు సండే కదా లహరి ఎక్కడికి వెళ్ళింది అయ్యో వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పోయిందానా అమ్మయ్యా ఇంకా ఇంటికి రాజు నేనే హలో చెప్పమ్మా రే నాకు అర్జెంట్ గా 10,000 కావాలి మామ ఎందుకు మా నాన్నకి సీరియస్ గా ఉందిరా హాస్పిటల్లో ఉన్నాడు రే నా దగ్గర ఆడునారా ఎలాగైనా చూడరా సర్లే ఉండు మా అమ్మమ్మని అడుగుతా అమ్మమ్మా అర్జెంట్ గా మా ఫ్రెండ్ కి 10,000 కావాలంట అమ్మమ్మా నా దగ్గర అంత డబ్బు లేదు కదా నానా వాళ్ళ డాడీకి సీరియస్ అంట అమ్మమ్మా అయ్యో సరే ఒక 5,000 ఉందిలే నానా ఇవ్వు ఆ సరే ఏరేనా మీ ఫ్రెండ్ ని డబ్బులు అడగమంటే అడిగితివా నువ్వు చెప్పినప్పుడు ఇంకా అడుగుతున్నాను అమ్మమ్మా 5,000 ఇచ్చి 500 సార్లు అడుగుతావా నేను ఇచ్చలేకపోని నా మీద ఎగురుతున్నాడు అమ్మమ్మా వాడు ఇది ఎక్కడ కదరా వంట ఎట్లా ఇప్పించుకోవాలి నాకు తెలుసు రేపు కాలేజీలో మనకి కథ చెప్తా అయ్యో వదులే నానా ఎందుకు ఊరికే గలాటలు ఎవరికైనా దానం ఇచ్చినామనుకుందాంలే వదులే అందుకే అంది నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అన్నారు పెద్దలు రామా ఇంక భోజనం చేద్దాము పద ఎవరే మా ఫ్రెండ్ అన్నమ్మా మెసేజ్ కి రిప్లై లేదని ఫోన్ చేసిండుందిలే స్పీకర్ పెట్టు నేను వింటాను హా చెప్పువి ఏమే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యావా హా అయిపోయా నేను బోర్నం తినక వెళ్తున్నా మళ్ళీ కాల్ చేస్తా సరే బాయ్ బాయ్ సరే రా ఫోన్ చేద్దాం ఎందుకు నానమ్మ నీకు అంత డౌట్ మార్నింగ్ కూడా అంతే నేను స్కూల్ బస్ ఎక్కేంత వరకు నన్ను చూస్తూనే ఉంటావు నేను ఎవరితోనే మాట్లాడతానేమో అని అయ్యా డౌట్ కాదమ్మా నీ జాగ్రత్త కోసమే ఇప్పుడు కూడా అంతే మా ఫ్రెండ్ ఫోన్ చేస్తుంటే స్పీకర్ ఆన్ చేయి అన్నావు అయ్యో అనుమానం కాదమ్మా మీకు తెలిసి తెలియని వయసులో చిన్న చిన్న తప్పులు చేసి ఆ తర్వాత జీవితాంతం బాధపడాల్సి వస్తుందని నా బాధమ్మా చేతులు గాలక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం అందుకేనమ్మా ఈ జాగ్రత్త సారీ నాడమ్మా నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా దీన్ని మీరు అనుమానం అనుకుంటారు దా ఫోన్ చేద్దాం అమ్మమ్మ నేను బయటికి వెళ్తున్నా రే బయట ముగ్గేసినా స్కూటీ తీయద్దు నడిచిపో అమ్మమ్మ నీ ముగ్గు ఎవరు తుడిపేసినారు ఈ ఊరు తుడిపేసిరబ్బా అంతలేకే బాగుంది కదరా అయ్యి అమ్మమ్మ నమ్మేసింది అమ్మమ్మ నమ్మేసింది పెట్టు అమ్మమ్మ నీ చీర మీద బలి పడింది ప్రాంక్ అమ్మమ్మ ప్రాంక్ హలో ఏం విష్ణు పొద్దు నుంచి తాత ఫోనే తీసుకున్నాడు బాగున్నారులే పొద్దున తాత చనిపోయాడని ఫోన్ చేస్తే కనీసం చూసేకి రాలే ఏమైందమ్మమ్మ ఒరే పొద్దున మా నాయన చనిపోయినాడంట పొద్దున చెప్పినా కదా నా మాట ఏమైనా నువ్వు నమ్మినావా అమ్మమ్మ మీ నాయన చనిపోయినాడంట నమ్మేసినా లెప్ప నిజమమ్మమ్మా చాలు లెప్ప నువ్వు నీ ప్రాంకులు ఓరి నీ ప్రాంకులకు దూము తగిలా నువ్వు నిజాలు చెప్తా నువ్వు అబద్ధాలు చెప్తా నువ్వు అర్థం కాకుండా బాయగదరా లాస్ట్ కు మన ఆయన ఆకు చూపులు కూడా లేకుండా బాయగదరా నాయన బాగలేసంది అమ్మా అమ్మా ఎవడరా నువ్వు ఆగలేస్తాందన్నా కొంచెం అన్నం ఉంటే పెట్టండి అన్న ఏం లేదు పో నీకోసారి చెప్తే అర్థం కదా ముందు నీకు అది చెప్తా ఏం వీడు ఇట్లా పట్టినాడు రే ఏందిరా పండ పూట అట్లా పట్టినావో చూడమ్మమ్మ వాడు ఎంతసేపు నీకా చెప్పినా పోకున్నాడు ఏ పోవాయ్ అయ్యో ఏనానా ఏం కావాలి కొంచెం అన్నం పెట్టండి అమ్మా ఆగలేస్తాంది అయ్యో ఉండునానా వస్తాను రే ఉండరా పట్టినానా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదమ్మా అయ్యో నోటితో లేదనేది చేత్తో ఒక ముద్ద పెడితే పోయేదేముందిలే నానా కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదా ఏదో పని చేసుకుని బతకచ్చు కదా అన్ని బాగుంటే అడుగు తినాలని వాళ్ళకి ఏమైనా కోరిక నానా ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా నీకు తెలియదులేమమ్మా ఇలాంటి వాళ్ళ గురించి అయ్యో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు నానా రాజు బంట అవచ్చు బంటు రాజవచ్చు ఉన్నప్పుడే కాస్త అంతో ఇంతో దాన ధర్మాలు చేస్తే ఆ పుణ్యమే మనల్ని కాపాడుతుందిరా అమ్మమ్మ ఈ రోజు నీ బర్త్డే కదా నీ ప్లాన్స్ ఏంటి నేనేమైనా చిన్నపిల్లనప్ప నా బర్త్డేలు మళ్ళీ నా ప్లాన్స్ కూడా ఆంటీ లక్ష్మి రారా హ్యాపీ బర్త్డే ఆంటీ ఏమి హేమంత్ ఏం గిఫ్ట్ ఇస్తానో అమ్మమ్మకి నా సర్ప్రైజ్ ఈవినింగ్ ఉంటుంది అక్క అబ్బా ఎంత బాగుంది మా అమ్మమ్మ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అమ్మమ్మ ఏనానా నేను నీకోసం ఏం తెచ్చాను కనుక్కో ఏం తెచ్చినావు అబ్బా కనుక్కో అమ్మమ్మ ఏం తెచ్చినావురా ఇది చూపి పచ్చబొట్టు ఇచ్చుకున్నావా నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో చూపిద్దామని అమ్మమ్మ అయ్యో పచ్చబొట్లు ఏయించుకుంటేనే నా ప్రేమ అయ్యో ఎంత నొప్పి చేసిందో ఏమో కదరా తిక్కనో కొడక రా కూర్చో అయ్యో ఎంత నొప్పి చేసిందో ఏమో కదా నాన్న ఉండు కొబ్బరి నుండి తెచ్చి రాస్తాను అయ్యో వద్దమ్మమ్మ ప్రేమతో రాపించుకునే నొప్పి ఎందుకుంటుందమ్మమ్మ ఇలా పచ్చబొట్లు వేయించుకుంటే ప్రేమనా లేకపోతే లేనట్లా అది మీ మనసులో ఉండాలి నాన్న ఏ తల్లిదండ్రులు ఇలాంటివి కోరుకోరు నాన్న మీ జీవితంలో ఎప్పుడు ఇలాంటి పనులు చేయద్దు
హలో హలో నేను చెప్పు నానా బహరీన్ బస్ ఎక్కించిన మా ఊరి పిల్లలు వస్తాంటే ఎవరైనా పోండే సరే నానా ఇక్కడ నుంచి పిలిచిపోయాక మాత్రం ఎగేసుకొని వస్తారు అక్కడ నుంచి పిలుచుకొచ్చాక మాత్రం వీళ్ళకి ఎక్కలేని పనులు వస్తాయి హేమాన్ హేమాన్ ఏమమ్మమ్మా లారీ వస్తుంది అట్లా పోయి పిలుచుకురా పోరా చేసిందా పోమ్మమ్మా నాకు నిద్ర వస్తుంది సరే లేరా నేనే పోయి పిలుచుకొచ్చుకుంటాను వద్దులే మళ్ళా ఏదో పంచాయతీ ఎక్కడికో అడుక్కుని పోతాడింది వీడు ఒరే కర్మ యాడుందమ్మ పాప చెప్పుకుంటే పంపించినావు ఉసేనప్ప తాడమేరు పోయి అట్లా పోయిస్తే బస్లోనే ఉంది పో ఊరినే అంత దూరం పోయిస్తే రే ధర్మారం బస్లో చూసావు కదర్ బస్లో చూడు పాపిదిరా లోపలికి రానంటుందా పాప ఏం చేస్తున్నారేమో కదరా ఆడబట్టకొచ్చినవరా లేదమ్మా ఈ పాప లహరీనే వేషాలు వేస్తుంది కాదురా మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారా ఈ పాప ఎన్నోదు పోలీసులా ఒరే ఆ పాపను ఎక్కడి నుంచి తీసుకొచ్చినా అక్కడ ఇచ్చిరాపురా అమ్మా పోను పోలీసులు నన్ను పట్టుకుంటారు అమ్మో ఆ పాపను ఎట్లో గట్ల బతిమలాడతాను ఆ పాప బ్యాగ్ తీసుకుని రాపరా అమ్మా తల్లి వస్తున్నానమ్మా ఎంత ప్రమాదం తప్పిపోయింది చావు తప్పి కన్ను లొట్టబోయినమ్మా సచ్చినోడ అంతా నివ్వలే పొడవరది అన్ని నా మీదకే వస్తారు అమ్మమ్మ డోర్ తీసే ఉంది అమ్మో ఈ ఊరు దూరినారా ఈ పిల్లకి తెలిస్తే ఇంకేమన్నా ఉందే అయ్యో బస్ దగ్గరికి వచ్చినామ్మా నువ్వు ఇంటి దగ్గరకు వచ్చేసినావు లేకపోతే ఇంటికి వచ్చేస్తున్నా అవును మేము గేటుకి తాళం వేసిపోయినామే నువ్వు లోపలికి వచ్చేసినావు ఇంతకీ గేటుకి తాళం ఎవరు వచ్చినానమ్మా చూడ దొంగ సచ్చినోడా దొరేసుకుందా గోవిందా గోవిందా నాకు ఇంకా మొదలైన తిరణాలు జీన్స్ వేసుకొస్తావా నీ చేత డ్రెస్ ఎట్లా చేంజ్ చేయించాలో నాకు తెలుసులే బాగున్నావు గాని చంద్రబింబం లాంటి ఆ ముఖంలో పెసరపప్పు అంత బొట్టు పెట్టుకుంటే ఇంకా బాగుండేది మా చాలా బాగున్నావు తల్లి ఆ చేత్తోనే కొంచెం జడేసుకుని కొన్ని పూలు పెట్టుకున్నావు అనుకో ఇంకా బాగుంటావు పోనీలని బొట్టు పెట్టుకుంటే ఇప్పుడు నా జుట్టు మీద నువ్వు సాటిస్ఫై అయినావా ఇప్పుడు చాలా బాగున్నావమ్మా ఆ చేతులు ఒక్కటి పోసిపోయినాయి గాజులు వేసుకుపోమ్మా రెండు జీన్స్ ప్యాంటుకి ఏమన్నా కాంబినేషన్ అవునే అస్సలు చుట్టూ రాలే దీంట్లోకి మన పండగ రోజు తెచ్చిన డ్రెస్ వేసుకుంటే ఉంటది అబ్బా జీన్స్ ప్యాంట్ ఇప్పించే కానీ ప్లాన్ అంతా అదేందో ముందే చెప్పొచ్చు కదా ఇన్నిసార్లు తెప్పించే బదులు నువ్వు మారు నన్ను మార్నియో నువ్వు నిచ్చేస్తాలు పే